వైద్య రంగంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు ఎంసీఏ స్థానంలో ఎన్ఎంసీ ప్రతిపాదనపై జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. పార్లమెంట్లో చర్చ జరగడంపై ఫైర్ అయిన జుడాలు వెంటనే నేషనల్ మెడికల్ కమిషన్ ఆలోచన వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసనగా నల్ల బ్యాడ్జీలతో మెడికల్ కాలేజీల ముందు నిరసన తెలపగా వారికి డాక్టర్లు మద్దతిచ్చారు. నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు ఆమోదం పొందితే వైద్య శాఖ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎన్ఎంసీ బిల్లుతో ఇష్టానుసారంగా ప్రైవేటు మెడికల్ కాలేజీల పెత్తనం కొనసాగేందుకు వీలవుతుంది. 60% వరకు ఫీజులు పెంచుకునేందుకు ఎన్ఎంసీలో ప్రొవిజన్ ఉందని చెబుతున్నారు. ఎంసీఐని ప్రక్షాళన చేస్తే బాగుంటుందని, ఎంబీబీఎస్ తర్వాత మళ్లీ మరో అర్హత పరీక్ష అక్కర్లేదంటున్నారు జూడాలు. వెంటనే నేషనల్ మెడికల్ కమిషన్ ఆలోచనను కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మెయిన్గా ఈ నేషనల్ మెడికల్ కమిషన్కి సంబంధించి ఇక న్యూ రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఇక మెయిన్గా ఈ వైద్య విద్యార్థులకు సంబంధించి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిన విద్యార్థులకు 60% ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ యొక్క ఫీ కలెక్షన్ మొత్తం కూడా ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్లో చేసుకోవచ్చు అనేటువంటి రూల్ అయితే ఎన్ఎంసీ రూల్ నెంబర్ 1 రూల్ ఉంది. దాంట్లో ఏమైందంటే ఈ ఆల్రెడీ 50% కన్వీనర్ కూడా ఇంకా 10% ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారు. సో డెఫినెట్గా ఇక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కావచ్చు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ డెఫినెట్గా ఇక వైద్య విద్య దూరం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి మెయిన్గా ఇక జూనియర్ డాక్టర్ సభలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఒక రిమూవ్ చేయాలని చెప్పేసి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, తర్వాత లోపల ఈ లైబ్రరీస్ కావచ్చు, తర్వాత అన్ని మెడికల్ కాలేజెస్ అన్ని రకాల నాణ్యత ప్రమాణాలు పాటించినప్పుడు మాత్రమే ఎంసీఏ దానికి పర్మిషన్ ఇస్తుంది. గతంలో ఎంసీఏ రూల్స్ ప్రకారం కానీ ఇప్పుడు వచ్చినట్టు ఎన్ఎంసీలో ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం కూడా మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకోవచ్చు, దెర్ ఇస్ నో ఇన్స్పెక్షన్స్ ఏముండవు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేసుకోవాలంటే. కేంద్ర ప్రభుత్వ తీరు ఏకపక్షంగా ఉందని, విద్యార్థుల ప్రయోజనాలు పట్టించుకోకుండా ఎన్ఎంసీ బిల్లు తీసుకురావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి నిరసనగా గాంధీ, ఉస్మానియా, కేఎంసీతో పాటు అన్ని ప్రైవేటు కాలేజీల ముందు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఎన్ఎంసీ నిర్ణయం డబ్బుతో కూడుకున్నదే గాని విలువలు ఉన్నది కాదంటున్నారు. ఏదైతే పార్లమెంట్లో ఇప్పుడు ఇవాళ తెచ్చారో అది ఇట్ కెన్ బి టోల్డ్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అట్రాషియస్ బిల్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మెడికల్ ఫ్రెటర్నిటీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎంబీబీఎస్ స్టూడెంటు అన్ని సంవత్సరాలు కష్టపడి అంత స్ట్రెస్తో వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ పెడతాము అంటే ఇన్ని సంవత్సరాలు మేము వాళ్ళకి చెప్పే బోధన సరిపోలేదు, వాళ్ళకి పెట్టిన ఎగ్జామ్స్ సరిపోలేదు, అవన్నీ సరిపోకుండా ఒక ఎగ్జిట్ ఎగ్జామ్ పెడతామంటే వాళ్ళకి ఎట్లా ఫీలింగ్ వస్తుంది అంటే ఇవన్నీ చదివి ఇప్పుడు ఏం ఉపయోగం, మళ్ళీ బయటకు వచ్చాక ఇంకో ఎగ్జామ్ కూడా రాయాలి కదా మనం. సో అది ఒక బిగ్గెస్ట్ నెగిటివ్ పాయింట్ అని చెప్పచ్చు ఈ బిల్లో, ఎన్ఎంసీ బిల్లో ఏదైతే ఎగ్జిట్ ఎగ్జామ్ ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నారో అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లా. ఇంకోటి ఆయుష్ డాక్టర్స్ ఏదైతే హోమియోపతి డాక్టర్స్ ఉన్నారో, ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉన్నారో, వాళ్ళకందరికీ ఒక చిన్న బ్రిడ్జ్ కోర్స్ లాంటిది రెడీ చేసి మీరు 1 ఇయర్ తర్వాత ఆ కోర్స్ పాస్ అయ్యి ఎలోపతి ప్రాక్టీస్ చేసుకోమని చెప్తున్నారు. అది ఎట్లా ఉందంటే చిన్నపిల్లలకి చాక్లెట్ ఇచ్చేసి మీరు తర్వాత వెళ్ళి 10th క్లాస్ ఎగ్జామ్ రాయండి అన్నట్టు ఉంది. లోక్సభలో ఎన్ఎంసీ బిల్లుపై చర్చ జరిగినా జూడాల నుంచి నిరసన రావడంతో కేంద్రం స్టాండింగ్ కమిటీ ఒపీనియన్కు బిల్లును పంపింది.